హాయ్ గైస్, ఎలా ఉన్నారు మీ అందరూ? వన్స్ అగైన్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు హైఫై కార్స్. గైస్, ఈరోజు మనం థార్ 5 డోర్ యొక్క రివ్యూ చేయబోతున్నాము. సో మన ముందుంది థార్ 5 డోర్ యొక్క కాంబీ ఫ్లాజ్ ఎడిషన్. కాంబీ ఫ్లాజ్ అంటే ఏం లేదు గైస్, పైన స్టిక్కరింగ్ అనేది ఉంటుంది, డీటెయిల్స్ అండ్ డిజైన్ ఎలిమెంట్స్ రివీల్ అవ్వకుండా ఇలాంటి స్టిక్కరింగ్ అనేది వేస్తారు, దీన్ని కాంబీ ఫ్లాజ్ అంటారు. సో ఇప్పుడు మీరు చూస్తుంది థార్ 5 డోర్ ని. సో ప్రొడక్షన్ వెహికల్ కూడా ఇలానే ఉండబోతుంది. సో టోటల్ గా కార్ అయితే ఫ్రంట్ నుంచి 3 డోర్ కార్ లాగానే అనిపిస్తుంది, అండ్ మాక్సిమం చేంజెస్ అయితే ఏం లేవు. ఫ్రంట్ గ్రిల్ కూడా సేమ్ ఉంది, అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు హెడ్ ల్యాంప్స్ అండ్ డిజైన్ ఎలిమెంట్స్ అనేవి కూడా చాలా మటుకు సిమిలర్ గానే ఉన్నాయి. కాకపోతే సైడ్ నుంచి మీకు లెంగ్త్ అనేది పెరుగుతుంది ఈ కార్ ది, ఎందుకంటే ఆబ్వియస్ గా 2 డోర్స్ యాడ్ అయ్యాయి కాబట్టి. సో ఇప్పుడు ఫ్రంట్ లో మీరు చూసినట్లయితే 3 డోర్లు వచ్చినట్టుగానే మీకు ఫాగ్ ల్యాంప్స్ అండ్ లైట్స్ యొక్క సెటప్ ని మీరు చూడొచ్చు. సో టోటల్ గా మీకు డిజైన్ ఎలిమెంట్ అయితే సిమిలర్ గానే ఉంది. కార్ యొక్క చాసిస్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫ్రేమ్ అండ్ చాసిస్ అనేది మీకు స్కార్పియోలో వచ్చినట్టుగా లాడ్రాన్ సబ్ ఫ్రేమ్ లాంటి చాసిస్ అయితే వస్తుంది. సో ఇది ఎందుకంటే కార్ యొక్క లెంగ్త్ అనేది పెరిగింది కాబట్టి ఆబ్వియస్ గా చాసిస్ లో మోడిఫికేషన్స్ అనేవి ఆబ్వియస్ గా చేస్తారు కంపెనీ వాళ్ళు. సో కార్ యొక్క సైడ్ ప్రొఫైల్ లో మీరు చూసినట్లయితే టైర్స్ లో కూడా మీకు సిమిలర్ ఎలిమెంట్స్ వస్తాయి 3 డోర్ కార్ లాగానే, కాకపోతే కొంచెం అంత చేంజెస్ అయితే ఉంటాయని చెప్పారు. సో కార్ లాంచ్ అయ్యాక మనము ఏమేమి చేంజెస్ ఉన్నాయో అప్పుడు చూద్దాం. అండ్ ఇక్కడ సైడ్ లో ఫుట్ బోర్డ్ కూడా మీకు 3 డోర్ లాగానే వస్తుంది. సో ఇప్పుడు మనకి మోస్ట్ ప్రాక్టికల్ వెహికల్ గా ఉంటది ఈ థార్ 5 డోర్ అనేది. సో టాప్ లో కూడా మీకు ప్లాస్టిక్ మెటీరియల్స్ వస్తాయో లేకపోతే మెటల్ సబ్స్టెన్సెస్ వస్తాయో అయితే తెలియదు, సో రివీల్ అయ్యాకనే మనము చూడొచ్చు అది. సో ఇప్పుడు థార్ 5 డోర్ యొక్క డోర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్ డోర్ మీకు సిమిలర్ గానే ఉంటది 3 డోర్ థార్ లాగానే, కాకపోతే రియర్ డోర్ అనేది కొంచెం సైజ్ చిన్నగా దొరుకుతుంది. అండ్ రియర్ డోర్ డోర్ హ్యాండిల్స్ అయితే మీకు పైగా వస్తాయి, సో ఇది ఇంటిగ్రేట్ అవుతున్నట్టు ఉంటది డిజైన్ ఎలిమెంట్ అనేది. అండ్ రియర్ లో క్వార్టర్ గ్లాస్ ఎలిమెంట్స్ అయితే ఉంటాయి మీకు 3 డోర్ థార్ లో ఉన్నట్టుగానే. ఇండికార్ యొక్క రియర్ ప్రొఫైల్ కూడా మీకు సిమిలర్ గా ఉంటది 3 డోర్ థార్ లాగానే, ఎందుకంటే విడ్త్లో ఎలాంటి చేంజ్ అయితే లేదు, కాకపోతే లెంగ్త్ లో చేంజ్ అయితే వచ్చింది. అండ్ ఇంటీరియర్ లో కూడా మీరు మొత్తం స్టిక్కరింగ్ అనేది చూడొచ్చు. అండ్ రూఫ్ చూడండి గైస్, సాఫ్ట్ రూఫ్ అనేది వస్తుంది, ఎందుకంటే మీరు నార్మల్ కార్స్ లో చూసినట్టుగా వైట్ కలర్ క్లాత్ మెటీరియల్స్ అనేవి పైన మీకు కనిపిస్తున్నాయని చూడండి గైస్. బూట్ స్పేస్ కూడా చాలా మంచిగా ఉంటది ఈ 5 డోర్ థార్ లో. ఆబ్వియస్ గా లెంగ్త్ పెరిగింది కాబట్టి బూట్ స్పేస్ పెరుగుతుంది, అండ్ లెగ్ స్పేస్ కూడా పెరుగుతుంది రియర్ ప్యాసింజర్స్ కి. అండ్ ఫ్రంట్ రో ని మీరు చూసినట్లయితే సీటింగ్ పొజిషన్ అండ్ ఓవరాల్ ఎలిమెంట్స్ ఎలాంటి చేంజ్ అయితే లేదు మీకు థార్ 3 డోర్ లాగానే ఉంటది, కాకపోతే కొన్ని ఎలిమెంట్స్ అనేవి చేంజెస్ అయితే ఉంటాయి. సో ఇంటీరియర్ మొత్తం మీరు కాంబీ ఫ్లాజ్ యొక్క స్టిక్కరింగ్ ని మీరు చూడొచ్చు. సో ఎందుకంటే డీటెయిల్స్ అనేవి రివీల్ కాకుండా ఇలా చేస్తారు టెస్టింగ్ టైమ్ లో. సో ఇప్పుడు రియర్ సీట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇలాంటి సీట్స్ ఉన్నాయి. సో లెగ్ రూమ్ మీరు చూడొచ్చు, ఇక్కడ నుంచి మీరు ఎస్టిమేట్ చేయొచ్చు గైస్. ఆబ్వియస్ గా చాలా మంచి లెగ్ రూమ్ అనేది ఉంటది, అండ్ ఇప్పుడు డోర్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఈజీగా ఇన్ అండ్ అవుట్ చేయడానికి ఉంటది. అండ్ ఇంతకు ముందు 3 డోర్ కార్ ని చాలా మంది ఫ్యామిలీ కార్ గా కన్సిడర్ చేయలేకపోయేవారు, ఎందుకంటే రియర్ సీట్ యొక్క యాక్సెస్ వల్ల. సో ఇప్పుడు ఇది నెంబర్ 1 ప్రాక్టికల్ వెహికల్ గా ఉండబోతుంది. సో లాంచ్ అయ్యాక మీకే తెలుస్తుంది. సో దట్స్ ఇట్ గైస్, ఇది థార్ 5 డోర్ గురించి ఓవరాల్ గా డీటెయిల్ రివ్యూ. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ కార్ లాంచ్ అయ్యాక మనం డీటెయిల్ రివ్యూ అండ్ టెస్ట్ డ్రైవ్ ని చేస్తాము. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో, మిమ్మల్ని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.